స్వామి ఏమి ఇక మన కర్తవ్యము ఏమున్నది నాడే చెప్పితిని కదా మూలనున్న వారిని ముంగిటికి ఎలా తెచ్చుటయని మీరందరూ మౌనముగా ఉండిన అన్నియు వాటంతటవే చక్కబడు నారాయణ మౌనం అర్థాంగీకారము కదా బలరామ మహర్షి మీరూరకుండరు కదా కృష్ణ వారించుకు ఈ పట్టున మౌనము అవమానమే అది ద్వారకా సామ్రాజ్యమునకే ఆగౌర కారణం మేము సపరివారముగా వెళ్ళి ఆ అహంభావి గర్వమడిచి వచ్చదం అగ్రజ అతడు పేరు మార్చుకోమనేది నిన్ను కాని యతివీరులను కాదు కదా పైగా బలరామదేవుడవని పేరు పెట్టుకుని బలగముతో వచ్చితివా అని ఆ వృద్ధవానరము చమత్కరించిన చూడు అది నువ్వు సత్యం ఆ ఒంటరి వృద్ధవానరము మీదికి సపరివారముగా ఏగిన పరిహాస పాత్రమే నిస్సంశయముగా నేనిదే ఏకాకిన ఏగి ఆ వృద్ధ మర్కటమును వహించదు బలక బావగారు బంధించి తీసుకుని రండు మీరు వచ్చడిలోగా నేనొక పంజరము నిర్మించి ఉంచదను ఆ వృద్ధ వానరమునందు బంధించి విలాసార్థము మన ద్వారకా ప్రజలకు ప్రదర్శింపవచ్చును సాత్రాజితి లెస్స బలికితి అవును అది మన ప్రజలకు వినోద ప్రదర్శనము మా పరాక్రమమునకు ప్రత్యక్ష నిదర్శనము కాగలదు ఆంజనేయుడు వృద్ధ వానరమున్నదట ఎరుగుదువా వృద్ధుడు వానరుడు అనుకుంటివి నరుడా నీవెవరు వాడు నారదునితో చరిపిన దుర్భాషలకు తీసి వాడిని దండింపవచ్చిన బలరామ చక్రవర్తులు ఆ అబలరాముడవు నీవేనా నా రామచంద్రుని పేరు అపవిత్రము చేసి నా దేవుని కంటే బలవంతుడనని గర్రవీగుటకు నీ కేపోగాలం కాపురించినదిరా ఆయన చూ ఆంజనేయుడు నీవేరా నీబోటి వంది మాగుతున్న కైవారములతో ఆ శ్రీరాముడు జగద్వంజులకున సృష్టాదిగా ఎందరో రాక్షసులు జన్మించలేదు ఎన్ని యుద్ధములు జరగలేదు ఎందరో రాక్షసులు మరణించలేదు వారందరినీ మీ శ్రీరాముడే సంహరించరా సోమకుని హిరణ్యాక్ష హిరణ్యకశిపులను మీ రాముడే సంహరించిన జాతస్య మరణం ధ్రువమన్న ఆర్యోక్తిని అనుసరించి ఆ రావణ కుంభకర్ణులు మీ రాముడి చేత ఆ నిమిత్త మాత్రమున మడసిరి గాని అది మీ స్వామి ప్రభావం ఏమీయూ కాదు ఓరే దుర్గర్వ దుర్విడక్తం మీ వంటి ధనిక స్వాములకు నా రాముని పితృవాక్య పరిపాలన దక్షత ఏకపత్ని వ్రత దీక్ష శరణాగత రక్షణ కలదానవ శిక్షణ ఎటుల తెలియునురా మీ రామాయణమంతయు కోతుల భాగవతమురా కోటినే పహసించుచుంటివా కోతి ఏ లంకలో కోట కోమలగాల్చి స్వామికి సీతం మజాడ తెలిపే కోటియే అవలీల సేతు బంధన చేసి రామ రావణ యుద్ధ రచన చేసే కోటియే సంజీవి గొని తెచ్చి నిశిరాత్రి సౌమిత్రి ప్రాణాల శాంతబరచే కోటియే పాతాళ కుహరాన మైరావణు నిజంపు సూత్రంబును గడించే వీర యుద్ధాల కోతిదే విజయ సిద్ధి శాంత దౌర్జన్య రహిత నిష్కామ సేవ కోతి ఆదర్శం అది నరజాతికున్న అవనియంతయు రామరాజ్యంబుగారే రామరాజ్యమా కంటికి కనబడినంత వరకే లోకమని భావించు ఆ కాలమున ఎవడైనను రాజ్యము చేయవచ్చు ఆది మానవుని కాలమున పాలకుడు లేక ప్రజలు సుఖులై జీవించలేదా దేశమున చైతన్యం ప్రారంభమవుసరికి పాలకుడు కావలసి వచ్చెను అప్పుడు మీ రాముడు వచ్చెను అతని పుణ్యము కూర్చెను అది త్రేతాయుగము నాటి మాట మరి ఈనాడు వ్యక్తిగతమైన ఉన్మాదములతో విభిన్న నినాదములతో విప్లవాత్మక శక్తులు వివిధ పక్షములై విజృంభించిన ఈ యుగమున రమ్మను మీ రాముని స్థాపించమను రామ రాజ్యం ఒరే దుర్మదాంధ కన్నుల కావర మెక్కి నా శ్రీరామ చక్రవర్తిని అపహసించుతున్నావా ఏమి ఏ మారుమూలనో పడి ఉన్న కోసల పరగణాధీశుడైన మీ రాముడు ఒక చక్రవర్తియా ఎటుల మామగారైన జనక చక్రవర్తి ఆస్తిని కలుపుకునియా
యజమాడిన నిష్ఠూరము గాని మీ రాముడు అడవుల వెంట గుట్టల వెంట తిరుగుటయే కాని అతడు ఏ రాజ్యము లేలేను ఏ దేశమును జయించెను. బలరామ చక్రవర్తులము చతుస్సముద్ర వలయీ వలయీతమైన మా సువిశాల యాదవ సామ్రాజ్యమును ఒక్కసారి తిలకించుము. అంతేకాదు మా సహస్రాన్నదాన ఘంటికారావమును ఓకించుక ఆలకించుము. ఏమా ఘంటిక వినియుండనే లేదా? 1000 మంది అన్నాతురులు కడుపార భుజించి లేవగానే ఒక్కసారి మ్రోయు ఘంటిక నిర్విరామముగా మ్రోయిచు మా దాన ధర్మములను వేణోళ్ళ చాటుతున్నది. ఆ తెలిసినది, ఇప్పుడు తెలిసినది. ఏమి తెలిసినది? నీవెంత నికృష్ట నరాధమ చక్రవర్తివో తెలిసినది. నా రామచంద్రుని కాలంలో ఒక్క అన్నాతురుడుండెనా? ఒక్క ఆకలి యాత్రికుడుండెనా? వెతకి చూచినను ఒక్క యాచకుడుండెనా? ప్రజలందరూ సమ సమాజములో సమిష్టి జీవితములో సంతుష్టులై సకల సంపదలతో సంతృప్తులై జీవించినారు. కానీ నీవో సువిశాల రాజ్య సంస్థాపన దాహముతో బలహీనులైన రాజులను దోచుకున్నదే చాలక అమాయకులకు ప్రజలు దాచుకున్నది కూడా దోచుకొని నీ ధనాగారములు నింపుకొని ధన పిశాచివైనావు. అన్నాతురులైన నీ ప్రజలు తిరుగబడి నీ సామ్రాజ్యవాదమును ఎక్కడ కూలద్రోయిదురో అని వెరచి వారి కన్నీరు తుడుచుటకై కుక్కలకు వేసినట్లు 2 మెతుకులు వేసి గంట కొట్టించుకొనుచున్నావు. నీ ఒక రాజువా, నీదొక పరిపాలన? ఒరి తులువా, పారామార పరీత భూతలమునూ ప్రఖ్యాతి గన్నట్టి ఆ వీరాగ్రేసరులందరూ మడిసిరి ఈ వీరు ప్రశంసించుచు ఓరాహోదిగ పారదాలిన మహాయోధుండవేనతో రారా ఈ బలరామ భీకర రణ ప్రావీణ్యము చూడారా. విగతాస్త్రుని వధించుట వీరధర్మము కాదు సుమా. రామా బ్రతికిపోయి బలరామా లేము ఈ ధిక్కారమేనయ్యా నిన్ను దుస్థితికి తీసుకుని వచ్చినది. బలరామ పుత్రశోకమున వచ్చిన సాందీపుని దూషించితివి, పీడిత ప్రజానీకమును అపహసించితివి. నీ బాహాబలమును నిరూపించుకొనుటకు నీ పదవీ వ్యామోహమును తీర్చుకొనుటకు నిర్దయుడవై దండయాత్రలు సాగించితివి, సాటి మానవుల ప్రాణములు తీస్తివి. ఇప్పుడు తెలిసినదా ప్రతి జీవికి ప్రాణమన్న ఎంత తీపియో? భగవంతుడు శక్తి సంపదలిచ్చినది సాటి మానవులకు సాయపడుటకు గాని, సాయపడుచున్నామని సభావేదికలపై నుండి గంభీరోపన్యాసము నిచ్చుచు ప్రజలను మభ్యపెట్టుటకు కాదు. పాలకునికి కావలసినది నిరంకుశ నియంతృత్వము కాదు, మానవత.
జనతా సమతాభావం అప్పుడే ఉత్తమ మానవునిగా ఒక మహానాయకునిగా నీ జన్మ సార్థకమవుతుంది వెళ్ళిరా రామభక్త ఇంకను రోషమేనా స్వామి నాకు తెలియక అడుగుచున్నాను ప్రాణ సంకట సమయమునందే మీరు సాక్షాత్కరింతురా ఏమి చేయము నువ్వు మారుతి మార్కండేయుని కాలము నుండియు నాకు ఇది పరిపాటి అయిపోయినది అవునవును నాడు యముడు నేడి అబలరాము నేను చెప్పవచ్చినదియు అది ఈ అబలరాముని కొట్టి ఏమి ప్రయోజనం వాని తమ్ముని పట్టవలె గాని తంత్రాంగము మంత్రాంగము అన్నియు వానివే నీ రాముని కీర్తి రామరాజ్య ప్రతిష్ట శాశ్వతముగా దక్కవలెనన్న నీవు ద్వారకకేగి ఆ శ్రీకృష్ణుని విషయము తెలుసు తెలుసవలసినది జై శ్రీరామ్ అభివాదం మునీంద్ర నారాయణ బావగారి ఘన స్వాగతమునకు అన్ని సన్నాహములు చేసితిమి మీరు సమయమునకే వేంచేసితిరి ఇక వారిదే ఆలస్యము ఏమా గాయములు రణరంగము నుండి మరలి వచ్చిన మహావీరుని కాయమున గాయములు కాక మరేముండును బావగారు ఏది ఆ వృద్ధ వానరము అది సామాన్య వానరము కాదు సాత్రాజితి మల్ల గదాభండన ప్రచండులైన బలదేవులకే అలవి కానినాడు ఇక దానిని ఎదిరించు వారెవ్వరు కృష్ణ నేటి నుండి ఈ సామ్రాజ్య పరిపాలనా భారము నీకే ఒప్పచెప్పుచుంటుంది నీ అనుజన్ముని ఈ యాదవులను కాపాడు భారము నీదే నీదే కృష్ణ నారాయణ